నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జగనన్న ఆశయాలకు అనుగుణంగా పని చేయండి. ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిదుండెడ్డి. ప్రభుత్వ ఆసుపత్రి చైర్మన్ గా నియమకమైన డాక్టర్ శరణ్ కుమార్ రెడ్డిని ఘనంగా సత్కరించిన రెడ్డి జన సంక్షేమ సంఘం వారు. జగనన్న వైఎస్ఆర్ బీమా పేదలకు ఉవ్వరం. మున్సిపల్ చైర్మన్ అలి. పాఠశాలల విద్య కమిటీలు ఏకగ్రీవం. శుభాకాంక్షలు తెలిపిన జానపద సాంస్కృతిక శాఖ రాష్ట్ర చైర్మన్ కొండవీటి నాగభూషణం. కోవిడ్ నివారణకు వ్యాక్సిన్ శ్రీరామ రక్ష కమిషనర్ లోకేశ్వర్ వర్మ. వివరాలు. జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం స్పందన వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జగనన్న శాశ్వత గృహ హక్కు పథకం, జగనన్న స్మార్ట్ టౌన్షిప్ పై సీఎం సమీక్ష నిర్వహించారు. ఆక్రమణల క్రమబద్ధీకరణ, ప్రాధాన్య ప్రాజెక్టులకు భూ బదలాయింపుపై కూడా చర్చించారు. సమావేశంలో కోవిడ్ సీజనల్ వ్యాధుల నివారణపై సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. దిశ యాప్ డౌన్లోడ్ పై ప్రజల్లో అవగాహనపై చర్చించాలని తెలిపారు. దీనితో పాటు వ్యవసాయ రంగం, ఆర్బీకేలు, గ్రామ పట్టణ హెల్త్ క్లినిక్లపై సమీక్ష నిర్వహించడంతో పాటు గ్రామ వార్డు సచివాలయాల్లో కొనసాగుతున్న తనిఖీలపై సీఎం చర్చించారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, డీజీపీ గౌతమ్ సవాంగ్, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ నీరబ్ కుమార్ ప్రసాద్, పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ స్పెషల్ సిఎస్ వైలక్ష్మి, గృహ నిర్మాణ శాఖ స్పెషల్ సిఎస్ అజయ్ జై, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింగర్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఉషారాణి, పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్, డిఐజి రాజకుమారి, ఏపీ టిట్కో ఎండి సిహెచ్ శ్రీధర్ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. లోక్సభ ప్యానల్ స్పీకర్ రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి వెంకట మిదుండెడ్డి బుధవారం మదనపల్లిలో పర్యటించారు. అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షించారు. అందరి సమన్వయం అవసరమన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే నవాజ్ బాషా, సాంస్కృతిక జానపద రాష్ట్ర చైర్మన్ కొండవీటి నాగభూషణం, ముడా చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్, మున్సిపల్ చైర్పర్సన్ మనుజ, వైస్ చైర్మన్ జింకా చలపతి తదితరులు పాల్గొన్నారు. మదనపల్లికి సంబంధించిన ఒక ప్రజాప్రతినిధిగా, ఒక ఎంపీగా నా అభిప్రాయాలు కూడా అందరితో కూడా నేను ఈరోజు షేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం వచ్చి ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాలు అయింది. మన ప్రభుత్వం వచ్చినాక ప్రజలకు ఈ 2 సంవత్సరాల్లో మేము జవాబు చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్గా మా బాధ్యత ఏంటి, మేము ఏం చేస్తామని, ఒక ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ మేము ఏం చేస్తామని మేము జవాబు చెప్పాల్సి వస్తుంది. ముఖ్యంగా అందరూ కూడా నేను ఒక విషయం ఆలోచనని నేను కోరుతున్నాను. ప్రధానంగా మన మదనపల్లికి సమస్య ఏంటి, మన మదనపల్లి అభివృద్ధి ఇంకా బాగా జరగాలంటే మనకు ఏం కావాలో మనం ఆలోచించాల్సిన విషయం. ముఖ్యంగా మనకు మదనపల్లి అభివృద్ధి జరగాలంటే మనకు కావాల్సింది నీళ్లు కావాలి. తాగునీళ్ళు ప్రధాన సమస్య, అదేవిధంగా సాగునీరు కూడా ప్రధాన సమస్య మన మదనపల్లి. మనకు వర్షాలు పడితే విపరీతమైన ఫ్లడ్ వచ్చే పరిస్థితి చూసినాము. తాగునీళ్ళు ఈరోజు బోర్లు వేసినా కూడా నీళ్లు దొరకని పరిస్థితి మనం చూసాం. ఇవన్నీ కూడా పాదయాత్రలో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఈరోజు మనం మదనపల్లి నియోజకవర్గానికి జరిగిన బెనిఫిట్స్ మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. అంటే ఏ విధంగా ఒక ప్రపోజల్, ఈరోజు ప్రధానంగా నీళ్ళ సమస్య ఏ విధంగా ఉందంటే మనకు వచ్చే హంద్రి నివా కాలువ సరిపోతుంది. అనంతపూర్ నుంచి మనకు హంద్రి నివాలో నీళ్ళు రావాలి. ఇది వరకు ఉండే ప్లాన్ ప్రకారం అనంతపూర్లోనే కరువు ఉన్నప్పుడు మన జిల్లాకు నీళ్ళు వచ్చే పరిస్థితి ఎక్కడ కూడా లేదు. మీరందరూ కూడా చూసారు కదా, 5 సంవత్సరాలు ఎంత ప్రయత్నం చేసినా కూడా
తెలుగుదేశం పీరియడ్ లో ఒక రోజు రెండు రోజులు ఇవ్వగలిగిన నీళ్ళు తప్పితే తర్వాత నీళ్ళు వచ్చిన దాంట్లో కూడా ఈ ప్రభుత్వంలో కూడా మనకు పంపులు పెట్టి నీళ్లు పంపు చేస్తామన్నా కూడా నీళ్లు వచ్చే పరిస్థితి అక్కడ వాళ్ళు వాడుకున్న తర్వాత మనకు నీళ్లు వచ్చే పరిస్థితి రెగ్యులర్ గా వచ్చే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఇవన్నీ సమస్యలు కూడా మనం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాము. ముఖ్యమంత్రి గారు ఒకే ఎక్కువ సమయం కూడా తీసుకోకుండా వాళ్ళ సొంత నియోజకవర్గం నుంచి గండికోట రిజర్వాయర్ నుంచి అంటే గాలేరు నగరి పథకం నుంచి హంద్రీనీవా పథకం మన మదనపల్లి తమ్మలపల్లిలో నీళ్ళు కేవలం మన నాలుగు నియోజకవర్గాలు అటు గుప్ప వరకు ఎప్పుడు కూడా నీళ్ళు ఇబ్బంది రాకుండా ఇప్పుడు ఉండే మనకి ఏదైతే అలాట్మెంట్ ఉందో మనకు అనంతపూర్ నుంచి వచ్చిన అలాట్మెంట్ కంటే మూడింతలు అలాట్మెంట్ ఇవ్వడం జరిగింది. ముందు 350 క్యూసెక్స్ ఉంటే ఈరోజు 800 క్యూసెక్స్ పంపింగ్ ద్వారా అది కూడా మనకు పైప్ లైన్ ద్వారా ప్రత్యేకంగా కడప జిల్లా నుంచి ఇక్కడ వరకు పైప్ లైన్ ద్వారా వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఇదేదో ఒక 4 days లేకపోతే చిన్న 5 గంటలు చేసే పద్ధతి కాదు పర్మనెంట్ సొల్యూషన్. రేపు భావి తరాలు కూడా ఇబ్బంది లేని విధంగా ఈరోజు మనకు కాలేజ్ దగ్గర నుంచి తన సొంత నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి గారు మనకు ఆంధ్రీనీవా ఇక్కడికి ఏదైతే మన తమ్మలపల్లి దగ్గరికి నీళ్ళు తీసుకొస్తే తమ్మలపల్లి నుంచి మనకు మదనపల్లి కూడా నీళ్ళు వచ్చే విధంగా ఈరోజు మాట ఇచ్చినారు. మాట ప్రకారం ఈరోజు టెండర్ కూడా అయిపోయింది పనులు కూడా ఈరోజు ప్రారంభమైంది. భారీ ప్రాజెక్టు ఖచ్చితంగా 2.5 సంవత్సరం పడుతుంది కానీ పర్మనెంట్ సొల్యూషన్ మనకు నీళ్ల సమస్య లేకుండా మనకు తాగునీరు సమస్య లేకుండా ఈరోజు మనకు ఇబ్బంది లేకుండా చేసే పరిస్థితి ఏర్పడింది. ఇంకా కూడా కాలువ సరిపోని పరిస్థితి అంద్రీనీవా కాలువ సామర్థ్యం ఇప్పుడు ఉండే కాలువని మూడింతలు ఎక్కువ నీళ్ళు వచ్చే విధంగా సామర్థ్యం పెంచుతాం. దానికి కూడా మీ గత క్యాబినెట్లో కూడా అందరూ కూడా సంతకాలు పెట్టి అప్రూవల్ అయింది ఫైనాన్స్లో క్లియర్ అయింది ఇంకా టెండర్లు పిలవడమే తరువాత ఈ టెండర్లు పిలుస్తానే ఆ పనులు కూడా దాదాపు 1800 కోట్లతో ఈ ఉండే కాలువ సామర్థ్యం కూడా ఎక్కడి నుంచి తమ్మలపల్లి నుంచి మనకు దాదాపు పలమనేరు నియోజకవర్గం వరకు ఈరోజు వైండింగ్ చేయబోతూ ఉన్నారు. వైండింగ్ చేసేదే కాకుండా కుప్పం వరకు కూడా నీళ్లు మనకి ఇప్పుడు నీళ్లు వచ్చే నీళ్లు ఒక రోజు ఇక్కడ వదిలితే ఒక రోజు అక్కడ వదిలే పరిస్థితి ఈరోజు ప్రస్తుతం ఉంది. ఇవన్నీ కూడా పర్మనెంట్ సొల్యూషన్ మన ప్రాంతం పశ్చిమ మండలాలంటేనే ఈరోజు నీళ్ళు లేని పరిస్థితి ఉంది. నీళ్ళు లేని పరిస్థితి లేకుండా ఈరోజు పర్మనెంట్ సొల్యూషన్గా మనకు భారీ ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి గారు మన ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్గా ఇక్కడ ఉండే మిగతా ఎమ్మెల్యేలుగా ఒక ఎంపీగా ఒక మంత్రి గారు అందరు రిక్వెస్ట్ చేయడం కూడా ఆయన మనకు తక్షణమే ఆయన కూడా పాదయాత్రలో మన బాధలన్నీ కూడా చూశారు కాబట్టి మనకు శాంక్షన్ చేస్తాం. ఇది ఒక భారీ సక్సెస్ అని చెప్పచ్చు. నియోజకవర్గం వ్యక్తిగతంగా కలుసుకొని వాళ్ళ అభిప్రాయం తెలుసుకొని అదేవిధంగా పనులు ఏవైతే చేయాల్సి ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు అందరినీ కూడా కనుక్కోవడం జరిగింది. అధికారులని ప్రజాప్రతినిధిని నేను కోరేది ఒకటే అధికారులు కూడా మరీ ముఖ్యంగా చెప్పే విషయం ఏమంటే ప్రజాప్రతినిధులకు గౌరవం ఇవ్వాలా ప్రజాప్రతినిధుల్ని పూర్తి కాన్ఫిడెన్స్ లెక్క తీసుకొని పంచాయతీ సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ మండల అధ్యక్షులు కానీ కౌన్సిలర్ కానీ అందరూ కూడా పూర్తి కాన్ఫిడెన్స్ లెక్క తీసుకొని వాళ్ళ ద్వారా ప్రజలకు ఎక్కువ పథకాలు అన్నింటిలో కూడా ఎక్కువ మంది భాగస్వాములు అయ్యే విధంగా మన పనితీరు ఉండాలని చెప్పి కూడా అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తాను. మరీ ముఖ్యంగా హౌసింగ్లో ఏ ఒక్కరు కూడా ఇల్లు రాలేదు ఎలిజిబిలిటీ ఉండి ఇల్లు రాలేదు అనే పరిస్థితి ఉండకూడదు. మన అధికారుల్ని ప్రజాప్రతినిధుల్ని చెప్పే విషయం ఏమంటే చిన్న చిన్న కారణాలతో ఏ ఒక్కరు కూడా లాస్ అవ్వకూడదు. ఏ ఒక్కరు కూడా హౌసింగ్ కానీ లేకపోతే చేతి కానీ ఆసరా కానీ లేకపోతే అమౌంట్ కానీ ఏ పథకంలో కూడా మిస్ అవ్వకూడదు. ఎక్కువ మంది ఇన్వాల్వ్ అవ్వాలని చెప్పి ఇంకా కూడా ఏదైనా సమస్యలు ఉన్నా లేకపోతే ఏదైనా మీరు చేయగల పనులు ఏమన్నా కూడా దయచేసి తెలియజేసిన పక్షం అవన్నీ కూడా స్పాన్ చేస్తారు తెలియజేస్తాను. అదేవిధంగా ఈరోజు తక్కువ సమయంలో ఉన్నా కూడా ఎంతో అభిమానంతో సొంత పనులను ఇబ్బందులు రాష్ట్ర ప్రభుత్వం నిలుస్తూ ఉందని పుంగనూరు పురపాలక సంస్థ చైర్మన్ అలీం బాషా తెలిపారు. ఎన్ఎస్పేటకు చెందిన గౌహర్బీ మృతి చెందడంతో వైఎస్ఆర్ బీమా పథకం క్రింద ఆ వార్డు కౌన్సిలర్ భారతితో కలిసి తక్షణ సహాయంగా 10,000 రూపాయలు కుటుంబ సభ్యులకు అందజేశారు. త్వరలో బీమా ద్వారా వచ్చే డబ్బును చెక్ రూపంలో వారికి అందిస్తామని తెలిపారు. ఈరోజు పుంగనూరు పట్టణంలో ఎన్ఎస్పేటకు చెందిన మహిళ గౌహర్బీ చనిపోవడంతో వారికి
రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డన్న గారి మిదునన్న గారి సహాయంతో ఈ రోజు తక్షణ సహాయం 10,000 అందించడం జరిగింది. త్వరలో ఈ బీమా మొత్తము చెక్కు రూపంలో వారికి స్వయంగా అందజేయడం జరుగుతుందనేసి తెలియజేస్తున్నాను. అభివృద్ధికి నూతనంగా ఎన్నికైన విద్యా కమిటీ వారు తమ వంతు కృషి చేయాలని జానపద సాంస్కృతిక శాఖ రాష్ట్ర చైర్మన్ కొండవీటి నాగభూషణం అన్నారు. పుంగనూరు పట్టణ పరిధిలో 28 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా కమిటీ ఎన్నిక జరగగా ఈ మేరకు అందరూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతన చైర్మన్లు వైస్ చైర్మన్లకు కొండవీటి నాగభూషణం శుభాకాంక్షలు తెలిపారు. కమిటీ చైర్మన్ది ఈరోజు 22 స్కూల్లో 22 మంది చైర్మన్ కూడా మన వైఎస్ఆర్ పార్టీ చెందిన అభిదాడు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే పెద్ద ఆయన ఆశతో పెద్ద రామతారెడ్డి మిదురెడ్డి వరరాజు రెడ్డి ఆధ్వర్యంలోనే ఈ ఎన్నికలు జరిగినాయి. ఇది ఈ లిస్టు కూడా రాత్రి లిస్టు శృంఖలతో పంపి జరిగింది. వాళ్ళ ఆదేశం వరకే ఈరోజు 22 స్కూల్లో కూడా మున్సిపాలిటీలో ఈరోజు అకాడమి వచ్చి మొత్తం అందరూ మన జరిగింది. ఇదేమో కూడా చెప్పి స్కూల్లో 6 ఉంటే 6 కూడా మన వల్లే మన వయసు పాటు వల్లే చేయవలసింది జరిగింది. వాళ్ళు సంతోషంగా ఉంది. కానీ వాళ్ళు కూడా బాధ్యత ఉంది. మంచి బాధ్యత తీసుకోవాలా. ఎందుకంటే ఏ విషయాలు జరిగినా ఆ పిల్లలు వచ్చలేదని కూడా పిలిపించి ఏ చిన్న విషయంలో జరగకుండా ఆ కార్యక్రమం దగ్గర ఉండి ముందు చూసుకోవాలా. చిన్న తప్పు చేసినా కొన్ని పైన రాకుండా ఏమి తప్పు చేసినా అది పెద్ద నొక్కు వరకు పోతుంది. కాబట్టి మీరందరూ ఆ కమిటీ ప్రిన్సిపాల్ మీరు కమిటీ మెంబర్లు ఆ పిల్లల తల్లిదండ్రులు కూర్చొని మీరే ప్రయత్నించుకొని మంచి తనకయ్యే స్కూల్కి ఉండే కార్యక్రమం కూడా మీరు దగ్గర ఉండి ఏదో పెద్దగా లాభం కానీ అది ఆలోచించకూడదు. ఏమి ఉండదు. మీరే సొంతంగా కూడా పేపర్ ఖర్చు పెట్టి ఆ పిల్లలకు సంబంధించిన స్కూల్ సంబంధించిన డెవలప్మెంట్ మనుషులు ఉంటాయి అది బాగా అభివృద్ధి చేయాలని అందరూ కూడా ఆశిస్తున్నారు. పట్టణంలోని బాలికల జడ్పి హై స్కూల్ విద్యా కమిటీ చైర్మన్గా తాటిమాకుల పాలెంకు చెందిన బండగోపి, వైస్ చైర్పర్సన్గా పద్మజాలు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు కొండవీటి నాగభూషణం, పుంగనూరు మున్సిపల్ చైర్మన్ అలీంని మర్యాద పూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో బలేస సంఘ అధ్యక్షుడు నానబాల గణేష్, సురేష్, బండకుమార్, రాజా తదితరులు పాల్గొన్నారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ప్రత్యేక ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మంగళవారం రాత్రి ఏకదంతుడు సిద్ధి బుద్ధి సమేతంగా రావణ బ్రహ్మ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేక ఉత్సవాలకు ఉభయదారులుగా సంతపల్లి, పుణ్య సముద్రం, ద్వారకాపురం, కురపల్లి, సిద్ధంపల్లి, ముద్దు రామాపురం గ్రామస్థులు వ్యవహరించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో వెంకటేష్, ఆలయ వేద పండితులు, అర్చకులు, సిబ్బంది, స్థానిక భక్తులు పాల్గొన్నారు.
కలిగిన ప్రతి ఒక్కరూ కోవిడ్ టీకాను వేసుకోవాలని పుంగనూరు పురపాలక సంఘ కమిషనర్ లోకేష్ శర్మ విజ్ఞప్తి చేస్తున్నారు. బుధవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో కోవిడ్ పై వైస్ చైర్మన్ నాగేంద్ర పిహెచ్సి డాక్టర్ రెడ్డి కార్తీక్ తో చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పట్టణంలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నాయని ప్రజలు నిర్లక్ష్యం వహించరాదని చెబుతున్నారు. అలాగే వ్యాక్సిన్ ప్రక్రియ కొనసాగుతుందని ప్రభుత్వం వారు సూచించిన ప్రకారం అర్హత కలిగిన వారు వ్యాక్సిన్ వేసుకోవాలని తెలిపారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో దోమలు పుట్టకుండా కుట్టకుండా తగు చర్యలు తీసుకోవాలని, వారంలో ఒకరోజు డ్రై డేని తప్పకుండా పాటించాలని ప్రజలకు సూచించారు. పట్టణంలో కోవిడ్ మహమ్మారి ప్రబలకుండా ఉండడం కోసం, మనం కోవిడ్ అరగడం కోసం గౌరవనీయులు పెద్దలు పూజలు మంత్రివర్యులు పెద్దలు రామచంద్రారెడ్డి గారు, అదేవిధంగా మన ఎంపీ గారు మిథున్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సూచనలు సలహాలు, కోవిడ్ వ్యాక్సిన్ని ఎప్పటికప్పుడు ఇప్పిస్తున్న సంగతి మీ అందరికీ విదితమే. ఇంటింటికి తిరిగి కూడా ప్రజలు అనారోగ్యంగా ఉండకుండా కోవిడ్ బారిన పడకుండా ఉండడం కోసం వ్యాక్సిన్ ఇస్తున్నారు. మనకు పట్టణంలో ఇప్పటికే దాదాపు మనకు 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళు మన దగ్గర ఉన్నటువంటి లెక్కల ప్రకారం 37,209 మంది మనకు ఉంటే దాదాపు ఇప్పటికీ 34,000 మందికి పైగా వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగింది. ప్రెగ్నెంట్ మదర్స్కి అయితే మనం 447 మంది ఉంటే అందరికీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 5 సంవత్సరాల లోపు పిల్లలు ఉన్నటువంటి మదర్స్కి అయితే 2,160 మంది ఉంటే వాళ్ళందరికీ కూడా మనం వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగింది. టీచర్లు 531 మంది మనకి ఇక్కడ ఉంటే వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది. 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళలో 18,746 మంది మనకు ఉంటే ఇప్పటికే 17,097 మందికి మనం వ్యాక్సినేషన్ ఇచ్చాం. ఇంకా 1,649 మంది 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల వ్యాక్సిన్ వేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. 40 సంవత్సరాలు దాటిన వాళ్ళల్లో మనం 15,325 మంది ఉంటే 12,805 మందికి వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. ఇంకా వాళ్ళల్లో 2,520 మంది వ్యాక్సిన్ వేసుకోవాలి. 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళు చూసుకుంటే సుమారు ఇంకా 4,200 మంది ఈ పట్టణంలో వ్యాక్సిన్ వేసుకోవాలి. అందరికీ ఒకటే విజ్ఞప్తి, దయచేసి వ్యాక్సిన్ మొదటి 2 డోసులు కంప్లీట్ చేసుకుంటే ఒకవేళ కరోనా వచ్చినా మీకు ఎవరికి ఎటువంటి ప్రాణాపాయ స్థితులు లేకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోగలరు కాబట్టి ఎటువంటి అపోహలు లేకుండా వ్యాక్సిన్ వేసుకోండి. ఉదాహరణకు నేనే చెప్తున్నాను, నేను కోవిషీల్డ్ 2 డోసులు వేసుకున్నాను. ఎక్కువగా కరోనా పేషెంట్లు ఉన్న చోటుకి వెళ్ళడం, కరోనా వ్యాక్సినేషన్ ఇప్పించడం, కరోనా టెస్టింగ్ సెంటర్లోనే ఎక్కువ ఉండబట్టి నాకు కూడా కరోనా వచ్చింది. నేను కూడా 15 రోజులు ట్రీట్మెంట్ తీసుకున్నాము. 2 డోసులు కరోనా వ్యాక్సిన్ వేసుకున్నాం కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రాణాపాయ స్థితి వరకు వెళ్లకుండా బయటపడగలిగాము. ఎవరైతే వ్యాక్సిన్ వేసుకోవట్లేదు అటువంటి వాళ్ళే విపరీతమైనటువంటి ఇబ్బందులు పాలైపోయి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్తున్నారు. ప్రజలారా, దయచేసి ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్కి మీరే ముందుకొచ్చి మీ సచివాలయాల్లో వేయించుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే వర్షాకాలం స్టార్ట్ అయింది, చలికాలం తోడవుతోంది, అంటువ్యాధులు ప్రబలేదానికి ఇదే ముఖ్య కారణం. ఇప్పటికే జిల్లాలో చాలా చోట్ల డెంగ్యూ, మలేరియా, చికెన్గునియా, టైఫాయిడ్ లాంటి జ్వరాలు కూడా రావడం జరుగుతుంది, ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మనం ప్రజలందరినీ ముందుగానే అప్రమత్తం చేసి వాటిలో ఉన్న వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంట్లో కూడా దోమలకు పుట్టిల్లు మనకు సెప్టిక్ ట్యాంకులు, ఆ సెప్టిక్ ట్యాంకుల్లో నుంచి లార్వా దశ నుంచి అది దోమ రూపంలో రూపాంతరం చెంది సెప్టిక్ ట్యాంక్ గుట్టల నుంచి పైకి వస్తుంది కాబట్టి ఆ పైకి రానియకుండా ఆ సెప్టిక్ ట్యాంక్ గుట్టలన్నింటి కూడా మనం వల ఏర్పాటు చేయడం లేదా కాటన్ క్లాత్ కట్టే కార్యక్రమం చేసాం కాబట్టి దోమలు తగ్గుముఖం పడుతున్నాయి. పట్టణంలో ఎక్కడైతే నీటి నిల్వన్న ప్రాంతాలు ఉంటాయో అక్కడంతా ఆయిల్ బాల్ చేసే కార్యక్రమం చేస్తున్నాం. కాలువల్లో మలాతిన ఆయిల్ కూడా స్ప్రే చేస్తున్నాం. ఉదయం సాయంత్రం ఫాగింగ్ చేసే కార్యక్రమం చేస్తున్నాం. ప్రజలకు విన్నవించేది ఏంటంటే మీ సహకారం ఉంటే ఈ దోమలు మరింత అరికట్టేందుకు ఆస్కారం ఉంటుంది. కనుక దయచేసి ఈ డ్రై డే ఖచ్చితంగా వారంలో ఒకరోజు పాటించాలి. మా వాలంటీర్లు సెక్రటరీలు అందరూ కూడా తిరిగి ఈ విషయం మీద మీకు అవగాహన కల్పిస్తారు. మన ముఖ్యమైన 2 అంశాలు కోవిడ్ వ్యాక్సినేషన్ మరియు సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తలు తీసుకోవడము. ఇంటింటికి హౌస్ వ్యాక్సినేషన్ అనేది చేస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా దాదాపు ఇప్పటికి మనము చాలా వరకు ఎవరైతే ఇంతవరకు వ్యాక్సినేషన్ వేసుకోకుండా ఉన్నారో మొదటి వాళ్ళందరూ కూడా మొదటి డోస్ వేసుకోవాల్సిందిగా
అలాగే రెండో డోసు ఎప్పటికప్పుడు కోవిషీల్డ్ కోవాక్సిన్ అయితే ఒక నెల వ్యవధిలోన రెండో డోసు మీరు గుర్తుంచుకొని మీ ఇంటికి సహకరించి వ్యాక్సినేషన్ చేసుకోవాల్సిందిగా తెలియజేసుకోవాల్సిన వాళ్ళందరూ కూడా వ్యాక్సినేషన్ వేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. అలాగే ప్రతి సంవత్సరము ఈ ఈ రెయినీ సీజన్ లోన మనకి సీజనల్ వ్యాధులు అంటే డెంగీ మలేరియా చికెన్ గన్యా ఇటువంటి ఈ వ్యాధులు అనేటివి రావడం అనేది ప్రతి సంవత్సరం జరుగుతుంది. దానికి ముఖ్య కారణము దోమ. సో దోమని మనం నిర్మూలించినట్టయితే దోమ వలన ఉద్భవించేటటువంటి అన్ని వ్యాధులు కూడా మనకి రాకుండా పోయే అవకాశం ఉంటుంది. సో ఆ దోమ అనేది ముఖ్యంగా మన మున్సిపల్ కార్మికులందరూ కూడా వీధులంతా కూడా చక్కగా శుభ్రపరుస్తున్నారు. డొమెస్టిక్ అండ్ పరీ డొమెస్టిక్ ఈ ఏరియాల్లోన శుభ్రంగా ఉంచుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళ వాళ్ళ ఇళ్లలో వాళ్ళదే ఉంటుంది. కాబట్టి మీ ఇళ్లలో కూలర్లు కానీ కూలర్ లోపల కూడా వాటర్ కలెక్ట్ అయి ఉంటాయి అది, మరియు ఏసీ ఫ్రిడ్జ్లోన కొద్దిగా కింద ట్రేలోన వాటర్ ఉంటుంది అక్కడ కూడా దోమ గుడ్లు పెట్టి పెరుగుతాయి. సో ఇంకా మిగిలినవన్నీ కూడా కమిషనర్ గారు చెప్పున్నారు, వెరీ డొమెస్టిక్ ఏరియాలు ఏవైతే పూల కుండీలు టైర్లు ఈ టెంకాయ చెప్పలు డబ్బాలు ప్లాస్టిక్ కుండీలు ఇటువంటివి ఏవైతే మనకు పనికిరాదు అని చెప్పి బయట పాడేస్తామో అందులోనే ఈ వర్షాకాలంలోన వర్షం పడ్డము అందులో కొద్దిగా ఒక పది మిల్లీల నీరు చేరినా కూడా చాలు అందులో దోమ గుడ్డు పెట్టి పెరిగి మళ్ళీ మన ఏరియాలో ఉన్నటువంటి మన పిల్లలను మన వాళ్ళనే కాటు వేసి మనకి ఇటువంటి సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ డొమెస్టిక్ మీ ఇంట్లోన మీ చుట్టుపక్కల ఎటువంటి నీరు నిలవకుండా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా వైద్య ఆరోగ్య శాఖ తరపు నుంచి ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. ఆసుపత్రికి చైర్మన్ గా డాక్టర్ శరణ్ కుమార్ రెడ్డిని నియమించడంపై రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పుంగనూరు రెడ్డిజన సంక్షేమ సంఘం వారు కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం సంఘ సభ్యులు డాక్టర్ శరణ్ కుమార్ రెడ్డిని కలిసి సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సంఘ సభ్యులు పాల్గొన్నారు. తగిన గుర్తింపు అనేది దొరుకుతుంది అనేదానికి ముఖ్య నిదర్శనము ఈరోజు మా రెడ్డిజన సంక్షేమ సంఘం అధ్యక్షులైనటువంటి చరణ్ సార్ గారికి ప్రభుత్వ వైద్యశాల కమిటీ చైర్మన్గా బాధ్యతలు దొరకడం అనేది ఈ ఆనందమయ సమయంలో మన పెద్దలు మంత్రివర్యులు రామచంద్రారెడ్డి గారికి మా రెడ్డి బంధువుల అందరి ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇదంతా మా అందరికీ ప్రతి ఒక్క రెడ్డికి దొరికినటువంటి గౌరవంగా భావిస్తూ మనల్ని మనమే ఈరోజు చరణ్ సార్ గారికి కలిసి మా రెడ్డిజన సంక్షేమ సంఘం తరఫున ఒక పూలమాల వేసి సత్కరించి వెళదామని చెప్పి మా తోటి రెడ్డి బంధువులందరూ తెలియజేసిన దానికి ఇక్కడికి రావడం జరిగింది. ఈ ముఖ్య ఈ ఘట్టానికి ముఖ్య కారకులైనటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి కృతజ్ఞతలు. కమిటీ అధ్యక్షులుగా మన శరణ్ డాక్టర్ గారిని నియమించడం అనేది నిజంగా చాలా సంతోషకరమైన విషయము. ఎందుకంటే టౌన్లో మన అభివృద్ధి చేయాలంటే అందరూ కలిసికట్టుగా చేస్తేనే ఏ అభివృద్ధి అయినా జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా సహకరించి అభివృద్ధికి తోడ్పడి చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అధ్యక్షుల వారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అదేవిధంగా సభ్యులకు కూడా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అన్నకి ఇంతటి పదవిని ఇచ్చినటువంటి మన పెద్ద ఆయన మంత్రివర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సన్మానం అనేది నాది కాదు మనందరికీ, ఎందుకంటే పెద్ద ఆయన మన మంత్రివర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నగారు మన మీద చాలా పెద్ద బాధ్యత పెట్టారు. ఎందుకంటే పోస్ట్ తీసుకోవడం గొప్ప కాదు, ఆ పోస్ట్ని మనము పరిపూర్ణంగా దాన్ని నిర్వర్తించాలి. గవర్నమెంట్ హాస్పిటల్లో చైర్మన్ పోస్ట్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయము. మనందరం కూడా కలిసి గవర్నమెంట్ హాస్పిటల్ని బాగుపరుచుకుందాం. అక్కడ ఉన్నటువంటి వచ్చేటువంటి పేషెంట్స్ అందరూ కూడా పూర్ పేషెంట్స్ ఉంటారు కాబట్టి
వాళ్ళందరికీ కూడా మన ద్వారా సేవ చేయడం చేసుకోవడం అనేది చాలా గొప్పగా భావిస్తున్నాను కాబట్టి మనందరూ కూడా సహాయ సహకారాలు ఒకరికొకరు తోడుగా ఉంటూ పెద్దాయనికి మంచి పేరు తీసుకురావాలి అనేసి మీ అందరిని కోరుకుంటూ ఈరోజు నాకు ఈ సన్మాన కార్యక్రమానికి చేసి ఇచ్చేసినటువంటి ఉపాధ్యాయుల బృందము అలాగే అందరూ కూడా మన రెడ్డి సోదరులు అందరికీ కూడా ముఖ్యంగా మన మున్సిపల్ వైస్ చైర్మన్ గారు కూడా రావడం చాలా ఆనందంగా ఉంది వారందరికీ కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆసుపత్రి నూతన కమిటీలో సభ్యుడిగా నియమితులైన మాజీ కౌన్సిలర్ ఇనాయతుల్లా షరీఫ్ ను పలువురు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం ఇనాయతుల్లా షరీఫ్ ని కౌన్సిలర్లు కొండవీటి నటరాజ జయకుమార్ యాదవ్, వైఎస్ఆర్సీపీ నాయకులు షరీఫ్, ఇర్ఫాన్, జావేద్, కాజా, బాలు, ఇంతియాజ్ తదితరులు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. మన గౌరవనీయులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆశీస్సులతో మన పొంగనూరు పెద్ద ఆయన ఇనాయతుల్లా షరీఫ్ మామగారికి ఈ పొద్దు గవర్నమెంట్ హాస్పిటల్లో కమిటీ మెంబర్గా ఎన్నికైనందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. ఆయన ఇంకా పెద్ద ఆయన గారి దీవెనలతో ఇంకా మంచి పదవులు ఇంకా అలంకరించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే మన కనకదుర్గ సత్యన్న గారికి, మన డాక్టర్ చరణ్ గారికి, మన జానకక్క గారికి ఈ ముగ్గురికి కూడా ఇంకా పెద్ద ఆయన గారి జీవనంలో ఎన్నో పదవులు అలంకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తున్న సీఎం జగనన్న ఆశయానికి అనుగుణంగా నూతనంగా ఎన్నికైన విద్యా కమిటీ వారు కృషి చేయాలని మున్సిపల్ చైర్మన్ అలీం కోరారు. బుధవారం పొంగనూరు పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో 2021కి గాను విద్యా కమిటీ ఎన్నికలు జరిగాయి. స్థానిక కొత్త ఇండ్లు మున్సిపల్ ఉన్నత పాఠశాలలో కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చైర్మన్ గా షణ్ముగరాజ్, వైస్ చైర్మన్ గా శరణ్య, వీరితో పాటు 13 మంది సభ్యులుగా ఉంటారని ప్రధాన ఉపాధ్యాయులు సుబ్రహ్మణ్యం ప్రకటించారు. అలాగే వారి వద్ద ప్రమాణ స్వీకారం చేయించి విధి విధానాల గురించి తెలిపారు. తల్లిదండ్రుల కమిటీ ఎన్నికలను ఏకగ్రీవంగా 15 మంది సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. పాఠశాలను చైర్మన్గా ఈ షణ్ముగరాజ్ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే వైస్ చైర్మన్గా సి శరణ్య, శ్రీమతి సి శరణ్య, వీళ్ళతో పాటు మరో 13 మంది సభ్యులు, అలాగే ఇద్దరు కోఆప్షన్ మెంబర్స్, మరియు మరో 7 మంది కమిటీ సభ్యులు కూడా ఈరోజు ఎన్నుకోవడం జరిగింది. మొత్తం ఈ కొత్తగా ఎన్నికైన కమిటీ పనితీరులోనూ ఈ కమిటీకి ఎంతో బాధ్యత ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఈ తల్లిదండ్రులు పాఠశాల అభివృద్ధికి అనగా నమోదును పెంపొందించడంలో గుణాత్మక విద్యను పెంపొందించడంలో పిల్లల రోజువారీ హాజరును పెంపొందించడంలో బాలికా విద్యను అభివృద్ధి పరచడంలో డ్రాప్అవుట్లను లేకుండా చేయడంలో ప్రభుత్వం సూచించిన వివిధ పాఠశాల కార్యక్రమాలను అమలు పరచడంలో కృషి చేస్తానని మా పాఠశాల ఆవాస ప్రాంతంలో పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేర్చడానికి సాయశక్తుల కృషి చేస్తాను. గతంలో పాఠశాల అభివృద్ధికి కృషి చేసిన మాజీ చైర్మన్ శ్రీరామలను గౌరవంగా సత్కరించారు. కాలంలో పాఠశాలకు తన కుమారుని జ్ఞాపకార్థం చక్కగా అందించారో అన్ని కూడా మనం చూస్తున్నాం. అలాగే వాళ్ళ పేరేంటంటే పదవి కాలంలోనే నాటం లేడు అదనపు తరగతి గదులు అన్నీ కూడా కట్టించారు దగ్గర ఉండి. అలాగే పాఠశాలలో ఏ చిన్న సమస్య వచ్చినా కూడా వెంటనే వచ్చి తన చైర్మన్ అనే చైర్మన్ అని 3 ఎకరాలు మర్చిపోయి వైనే స్వయంగా అన్ని పనులు చేసే సందర్భంలో ఈ పాఠశాలలో చాలా ఉన్నాయి. ఆయన సేవలు చెప్పుకుంటే ఎంత చెప్పుకుంటే అంత తక్కువ. అది 2 ఇయర్స్లో ఆయన చేసిన సేవలు, ఆయన చైర్మన్ అనే కాకుండా స్కూల్ మీద అభిమానంతో కూడా ఆయన ఎప్పుడూ ఈ పాఠశాల కేంద్రము సేవ చేస్తూ ఉంటాడు. వాళ్ళ కుమారుడు కూడా 10th క్లాస్ పాస్ అయ్యి
మంచి మార్కులతో పాస్ అయ్యి ఇంటర్మీడియట్ వెళ్ళారు. వాళ్ళు కూడా మేము చేసిన సేవలను కొనియాడుతూ వారి సేవలను భవిష్యత్తులో కూడా మేము గుర్తుంచుకుంటాం. నూతన కమిటీని పుంగనూరు మున్సిపల్ చైర్మన్ అలీం బాషా, కౌన్సిలర్లు జేఎన్సీ నరసింహులు, ఆది లక్ష్మి, వైసీపీ నేతలు శ్రీనివాసులు, నవీన్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నుంచి మీ బాధ్యత మరింత పెరిగి ఈ స్కూల్ని అందరూ కలిసిమెలిసి టీచర్స్తో కలిసి అభివృద్ధి పదంలో నడపడానికి మీకు అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీరందరూ మంచి పేరు తెచ్చుకొని మా రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, అలాగే మన ఎంపీ ఉదనంద గారికి మంచి పేరు తీసుకొస్తారనేసి కోరుకుంటున్నాం. ఈ స్కూల్ని అభివృద్ధి పదంలో నడిపించాలంటే మీరు ముందు నుండి పెద్ద గ్రామీణ పాఠ్యత చేసి అన్నింటిలో పాల్గొని నడిపిస్తారని కోరుకుంటూ, ఎప్పుడు కానీ ఈ స్కూల్కి చెడు పేరు తగ్గకుండా పెద్ద ఏమి విధానానికి రావాలని మంచి పేరు తెస్తామని. ఈ స్కూల్కి ఎంతో పేరు ఉంది, మంచి పేరు ఉంది, అది అక్కడే ఇంకా మంచి పేరు తెస్తారని. పుంగనూరు పట్టణంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆయా వార్డు కౌన్సిలర్ల ఆధ్వర్యంలో కమిటీ ఎన్నిక ప్రమాణ స్వీకారాలు జరిగాయి. మనకందుకు తెలిసిందే ఈరోజు ఏ కార్యక్రమం జరుగుతుందనేసి. అదేవిధంగా ఈరోజు ఇంత విశాలమైన వాతావరణంలో ఇంత మంచి చక్కటి అయిన స్కూల్ను మనం ఈరోజు కూర్చున్నామంటే ఇది ఇంకంతా మూల కార్యక్రమం తెలుసు కదా మీకు. మన జగనన్న చేసింది ఇంతకు ముందు వచ్చిన ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వాలు కూడా, ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి, ఏ ప్రభుత్వాలు కూడా మన పిల్లల్ని ఇంతవరకు పట్టించుకున్నారా? ఎప్పుడన్నా చూసినారా? ముందు మీరు స్కూల్స్ మన డెవలప్ అయిన తర్వాత, నాడు నేడు కార్యక్రమం పెట్టిన తర్వాత దాదాపు మన రాష్ట్రంలో 45,000 స్కూల్స్ వరకు ఇట్లా మంచి విశాలమైన గదులతో, ట్యూబ్లైట్స్తో, ఫ్యాన్స్తో, మంచి బోర్డ్స్తో, మంచి పెయింటింగ్స్తో, టాయిలెట్స్ అయితే ఏమి, డైనింగ్ హాల్స్ అయితే ఏమి, ఇట్లా చాలా వరకు మన జగనన్న మన పిల్లల కోసము ఆర్థిక పరంగా బాగా పడాలా, ఫ్యూచర్లో మంచి మంచి పెద్ద చదువు చదువుకొని డాక్టర్లు, ఇంజనీర్లు, పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఎదగాలనేసి మన జగనన్న చేసిన పునాది నుంచి ఆయన మంచి చేసిన ప్లాన్ ఇది. ఈరోజు మన స్కూల్ కూడా మార్కెట్ మా స్కూల్ డెవలప్మెంట్ కమిటీకి చైర్మన్గా వాళ్ళే స్వయంగా నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు ఈ చైర్మన్కు ఈ పదవే కాదు, ఈయనకు ఒక రెస్పాన్సిబిలిటీ పెరిగింది. స్కూల్కి ఆయన ప్రతిరోజు రావాలా, మంచి చెడ్డ కనుక్కొని ఎవరైతే వైస్ చైర్మన్ ఉన్నారో, మళ్ళీ ఎవరైతే మెంబర్గా ఎన్నుకున్నారో వాళ్ళు కూడా స్కూల్ మంచి చెడ్డ చూసుకొని, అదేవిధంగా మన స్కూల్లో నేషనల్ ప్రోగ్రామ్ జరుగుతాయి, దానికి కూడా అందరూ హాజరయ్యి, అది విటే మిల్స్ జరుగుతుంది, దానికి కూడా హాజరయ్యి మన సొంతం స్కూల్ మాదిరిగా, సొంత ఇల్లు మాదిరిగా దీన్ని భావించి మన స్కూల్ అభివృద్ధికి ఇంకా బాగా డెవలప్ చేయాలనేసి నేను మనసారా కోరుకుంటున్నాను. 40 ఏళ్ల ముందు ఈ స్కూల్లో, ఇదే స్కూల్లో మేము చదువుకున్నాము. మేము చదువుకున్న రోజు ఇక్కడ బండలు ఉన్నాయి, నేల మీద కూర్చొని చదువుకున్నాం. మాకు ఫ్యాన్లు, పెయింట్లు, బిల్డింగులు లేవు. టీచర్లు 60 మంది ఉంటే బెత్తం తీసుకొని ముందర కూర్చుంటే 60 మంది చదువుకోవచ్చు, చదువుకోకపోవచ్చు, పట్టించుకునేవాళ్ళు కాదు. ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని మౌలిక వసతులు కల్పించి ఇంత మంచి అధ్యాపక బృందాన్ని ఇచ్చి మీకు చదువుకునే అవకాశం కల్పించినారు. ఇక్కడ ప్రతి పిల్లవాడు బాగా చదువుకోవాలా, ఇంకేం విషయం చెప్పాలి అని రమణ గారు చెప్పినారు. ఇంకా ఇక్కడ పరిస్థితుల గురించి మన భైరవ్ గారు మాట్లాడి వెళ్ళిపోయినారు. టీచర్లకు సహకరించి బాగా చదువుకోవాలని కోరుకుంటున్నాను. చైర్మన్ గారికి చెప్పేది నేను ఒకటే, ఈరోజు ఈ పరిసరాలు ఇలా ఉన్నాయి, 2 ఏళ్ళ తర్వాత
సర్వాంగ సుందరంగా తయారు చేసి మీరు పదవి నుంచి దిగాలని కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు. చెన్నకేశ్వర్ నేను ఒక మాట చెప్తున్నాను, లాస్ట్ చైర్మన్ ఏ విధంగా అభివృద్ధి చేసినాడో దానికి పోటీ పడి నువ్వు సొంత పని మాదిగా ఎన్ని పనులున్నా వదిలేసి దీన్ని నువ్వు సక్రమంగా నిర్వహించి, ఎందుకంటే చాలా మంది పోటీ పడితే కూడా నీకు ఈసారి అవకాశం మా అందరూ కలిపి నీకు ఈసారి అవకాశం ఇచ్చినాము. దయవుంచి నీకు ఎంత సొంత పనులన్నా వదిలేసి ఇది నీ సొంత ఇల్లు మాదే చూసుకొని, చిన్న పని ఉన్నా పెద్ద పని ఉన్నా వదిలేసి ఇక్కడ ఏమేమి జరుగుతాయి ఎక్కడ జరుగుతా ఉన్నాయి ఇక్కడ ప్రైవేట్ స్కూల్స్ పోటీగా ఇక్కడ ఈ స్కూల్ జరుగుతా. నేను కూడా ఇదే స్కూల్ చదువుకున్నాను, అంటే నేను చదువుకోవడం పోస్ట్ ఆఫీస్ దగ్గర ఎలిమెంటరీ స్కూల్ అదే ఇక్కడ మార్చిన సేమ్ అదే నేను చదువుకోవడం అదే స్కూల్, అప్పుడు ఈ సౌకర్యాలు ఏమి లేవు. కానీ ఇప్పుడు రమణ గారు చెప్పినట్లు నెక్స్ట్ మీటింగ్లో టీచర్స్ పెంచమని చైర్మన్ గారిని మరియు ఇన్ఛార్జ్ వాళ్ళని అడిగి వాళ్ళ మినిస్టర్ దృష్టి తెస్తాము. దయముంచి మీరందరూ టీచర్లు కానీ పేరెంట్స్ కానీ మా పిల్లలు పంపించేసినామనేది కాదు, ఈ స్కూలు చాలా పేరు నేను మేము చదువుకుని చాలా పెద్ద పెద్దోళ్ళు అయ్యే చెంగప్ప అనేవాడు ఇదే స్కూల్లో చదువుకున్నాడు, ఆవుల చెంగప్ప వెళ్ళి పెద్దనాయన ఇదే స్కూల్లో నాగపాలెం స్కూల్ అక్కడ ఉన్నప్పుడు ఆయన ఇక్కడే చదువుకున్నాడు. కాబట్టి దీంట్లో ఈ స్కూల్లో నాగపాలెం స్కూల్లో చాలా మంది పెద్ద పెద్దోళ్ళు చదువుకున్నారు, కాబట్టి ఆ స్పిరిట్ మీరు కూడా తెచ్చుకొని మీ పిల్లలు బాగా చదివించాలని కోరుకుంటున్నాను. అవకాశం ఉద్యోగాల పేరుతో పలువురు నిరుద్యోగులను మోసం చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. చిత్తూరు ఎంప్లాయ్మెంట్ కార్యాలయంలో అటెండర్ గా పనిచేస్తున్న రేణుబాబు ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసిన కేసులో చిత్తూరు వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. రేణుబాబు గత కొంతకాలంగా పలువురిని మోసం చేసి ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆశ చూపి లక్షలాది రూపాయల సొమ్ము చేసుకుని ట్రాక్టర్లు ఫ్లాట్లు కారు కొనుగోలు చేశాడని పోలీసులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు రేణుబాబును మంగళవారం రాత్రి అరెస్టు చేసినట్లు చిత్తూరు వన్ టౌన్ సీఐ నరసింహరాజు తెలిపారు. ఈ మీడియా సమావేశంలో ఎస్ఐ అనిల్ కుమార్ పాల్గొన్నారు. చిత్తూరు మన ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ నందు పనిచేస్తున్న అటెండర్గా పనిచేస్తున్న రేణుబాబు అనే అతను ఆడ రిజిస్టర్ అయిన వాళ్ళకు ఫోన్ చేసి మీకు ఉద్యోగాలు వచ్చినాయని చెప్పి వాళ్ళ మాయ మాటలు చెప్పి వాళ్ళ నుంచి ఉద్యోగాలు ఏ ఇప్పిస్తాము ఆఫీసర్లతో చెప్పి అని చెప్పి వాళ్ళ చేత నుంచి భారీ డబ్బులు వసూలు చేయడం జరిగింది. అతను సుమారుగా చిత్తూరు టౌన్లో సాయి కృష్ణ రాఘవేంద్ర శశికాంత సుందర దగ్గర నుంచి సుమారుగా 20 లక్షల రూపాయలు పైగా డబ్బులు వసూలు చేశాడు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి. అదేవిధంగా 2 టౌన్లో కూడా కేసులు నమోదయ్యాయి, జిల్లాలో వివిధ ప్రాంతాల్లో కూడా ఉన్నాయని చెప్పి తెలిసింది. ఇంకా దాన్ని పూర్తి స్థాయిలో విచారిస్తాం. ఈరోజు అతను అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరిగింది. అతను అరెస్ట్ చేసి అతని వద్ద ఈ డబ్బుకు సంబంధించి అతను కుటుంబ సభ్యులపైన 2 ట్రాక్టర్లు ఒక కారు ఒక ఇల్లు ఒక ఫ్లాటు మరొక ఇల్లు కూడా కన్స్ట్రక్షన్ ఉంది ఇవన్నీ కొనడము జరిగింది. వీటన్నిటిని కూడా తదుపరి కోర్టు పర్మిషన్తో ఇవి సీజ్ చేయడము జరుగుతుంది. జగనన్న హౌసింగ్ కాలనీలో మౌలిక వసతులు వెంటనే కల్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్లు అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్లు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాలలో మెరుగైన సేవలు అందించడానికి నిర్మిస్తున్న గ్రామ సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు వెల్నెస్ సెంటర్లను వెంటనే పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరినారాయణన్, జాయింట్ కలెక్టర్లు రాజబాబు, రాజశేఖర్, వీరబ్రహ్మన్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జగనన్న ఆశయాలకు అనుగుణంగా పనిచేయండి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్రెడ్డి. ప్రభుత్వ ఆసుపత్రి చైర్మన్ గా నియామకమైన డాక్టర్ శరణ్ కుమార్ రెడ్డిని ఘనంగా సత్కరించిన రెడ్డి జన సంక్షేమ సంఘం వారు. జగనన్న వైఎస్ఆర్ బీమా పేదలకు వరం, మున్సిపల్ చైర్మన్ అలీ. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.